హాయ్ హలో వెల్కమ్ టు పులిహోరా న్యూస్ ఛానల్. బాహుబలి సిరీస్ విజయాలతో నేషనల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ కి ఇప్పుడు దేశంలో క్రేజ్ మామూలుగా లేదు. సినిమా ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి యాడ్ ఫిల్మ్ మేకర్స్ వరకు ఇప్పుడు అందరూ ప్రభాస్ వెనకే పడుతున్నారు. అయితే ఒక సినిమా వాళ్ళే కాదు, రాజకీయ నాయకుల కళ్ళు కూడా ఇప్పుడు ప్రభాస్ మీద పట్టాయి. రాజకీయాలకు ప్రభాస్ కి సంబంధం ఏంటి అనే డౌట్ వచ్చిందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. బాహుబలి విజయంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రభాస్ పై ఇప్పుడు ఎంతో మంది కన్ను ఉంది. సినీ నిర్మాతల నుండి యాడ్ ఫిల్మ్ మేకర్స్ వరకు అందరి చూపు ఇప్పుడు ప్రభాస్ మీదనే ఉంది. ఇప్పుడు ఇదే క్రేజ్ ను వాడుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆ రాజకీయ నేత ఎవరో కాదు, సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ అనేక సభల్లో ప్రసంగించే సమయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడానికి నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని అనేక సభల్లో మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఎలాగో బాహుబలి 2 రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. దాంతోపాటు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అన్న ప్రశ్నకు జవాబు కూడా అందరికీ తెలిసింది. పైగా ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో అతన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఎలాగో ప్రభాస్ పెద్దనాన్న కిషన్రాజు కూడా ఇంతకు ముందు బీజేపీలో మినిస్టర్గా చేసి ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నాడు. కాబట్టి కృష్ణరాజు సహాయం తీసుకుని ప్రభాస్ని మెల్లగా తన వైపు తిప్పుకుందామని కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ బీజేపీకి టీడీపీకి మద్దతు తెలిపి వారి తరఫున ప్రచారం చేసి వారిని అధికారంలోకి తీసుకువచ్చిన విధానంతో ఇప్పుడు ప్రభాస్ని దేశమంతటా తమ పార్టీ తరఫున ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. మరి బీజేపీ నేతల కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందా? ప్రభాస్ వారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటాడా అని అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమేంతో తెలుసుకోవాలంటే 2019 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. చూశారు కదా, మన బాహుబలి ప్రభాస్ని వాడుకుని మళ్ళీ అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆలోచన సరైందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.